ఇలా మనం చిక్కుడు కాయలన్నీ చక్కగా బాయిల్ చేసుకోవాలి. చక్కగా వచ్చిపోయినాయి. కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ మనం తాలింపు వేసుకునేటప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. ఇది కలర్ మారుతాయి, గ్రీన్ కలర్ మారి కొంచెం వైట్గా ఇలా వచ్చేస్తాయి. అప్పుడు మనకి చిక్కుడు కాయలు ఉడికినట్టు గ్రీన్ కలర్ అంతా మారిపోవాలి. ఇంకా బాయిల్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి చిక్కుడు కాయలన్నీ చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఇదిగండి, ఇలా మనం పట్టుకుంటే చేతికి మెత్తగా ఇలా తెలుస్తుంది. ఇప్పుడు ఇవి మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసుకొని మనం ఇప్పుడు పెద్ద ఉల్లి వేయించుకుందాం. తాలింపు అంతా వేగిపోయింది. ఇప్పుడు పెద్ద ఉల్లి వేసి వేయించుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద ఉల్లి వేసాను, సాల్ట్ పసుపు కూడా వేసాను. మనం చిక్కుడు కాయలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ పసుపుగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ ఆనియన్ని వేగితేనే ఇప్పుడు చిక్కుడు కాయలు వేసాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. చిక్కుడు కాయలన్నీ చక్కగా మనకి వేగిపోయినాయి. మనకి వేగేటప్పటికి చాలా కొంచెమే అవుతుంది చిక్కుడు కాయలు. ఇప్పుడు ఇందులో మనం కారం పౌడర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ నేను ఇది కారపొడి వీడియో పెట్టున్నాను ఆల్రెడీ. కొబ్బరి నువ్వులు పుట్నాల పప్పు కొంచెం సాల్ట్ జీరా వెల్లుల్లి పౌడర్ ఇది. చక్కగా మనం ఏ కూరలో అయినా కూర గ్రేవీగా గుజ్జుగా రావడానికి వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకునే వాటికి కూడా ఈ కారం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకుందాం. ఈ కారం వేశాక మనం అంత ఎక్కువగా ఏమీ వేయించక్కర్లేదు, మనకి వెంటనే దగ్గరైపోతుంది కూర అంతా. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతా ఫ్రై చేశాను. చివరిగా మనం కొంచెం లెమన్ కానీ పిండుకుంటే చాలా పుల్ల పుల్లగా తీయగా ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. లెమన్ పిండేశాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆపాకే మనం లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. రసంలోకి సాంబార్లోకి చక్కగా ఇలా చేసుకొని తినొచ్చు. చింతకాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ మనకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చక్కగా అందరు ఇలా చేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.